हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोजु नेनु चूपिंचबोये रेसिपी గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్। ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే ఇది వెయిట్ లాస్ కి కూడా చాలా యూస్ అవుతుంది। దీనికోసం మనకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ రవ్వ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, ఆలు, క్యారెట్, పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి వేయించుకోవాలి। పల్లీలు వేయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసి వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, ఆలు ముక్కలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీనిపై మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ సిమ్ లో పెట్టి ఉంచుకోండి। చూసారు కదా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయ్యాయో। ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసి రవ్వ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట। చూసారు కదా ఇలా ఎర్రగా రవ్వని వేయించుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళను పోయాలి। ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టాలి। చూసారు కదా రవ్వ ఎంత బాగా ఉడుకుతుందో। చూసారు కదా రవ్వ ఎంత బాగా ఉడికిపోయిందో, ఇలా దగ్గరికి రావాలన్నమాట। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి కాగిన తర్వాత అందులో జీడిపప్పును వేసి ఎర్రగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న జీడిపప్పును మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉప్మాలో వేసేసుకోండి। అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు నేను చేసిన వంట నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।